वेलकम टू तेलुगु फोकस टीवी अच्छे मन की इपड़ महम्मारी गुरी चला मंद चला सोशल मीडिया कावच्छ न्यूज चैनल कावच्छ एपड़ू इन फस्ट सैकंड वेव गुरी फस्ट सैकंड वेव जरूरी चला प्राण नष्ट गुरी इला महम्मारी ये विधा व्याप्ति चीजें एंत नष्ट दीन पैन चाल मंद प्रजो आंदोलन थर्ड वेव अंटू मो वार्ता मन को రే సంచలనం రేపుతుంది. ఈ థర్డ్ వేవ్లో ఇది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అనే విధంగా కూడా దీని ప్రచారం సాగుతుంది. అయితే దీంట్లో చాలామంది పిల్లల తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ థర్డ్ వేవ్కి సంబంధించిన అప్డేట్ గురించి డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటన చేసింది. అయితే పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా సరే థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. ఎందుకంటే పిల్లలు దాదాపు 5 రాష్ట్రాల్లో పిల్లలపైన ఒక అధ్యయనం చేసింది. దీనిలో పిల్లల్లో సిరో పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి పిల్లలందరూ పిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందన అవసరం లేదంటూ కూడా చెప్పింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చినప్పటికి కూడా దాని మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా తెలియజేసింది. అయితే 5 రాష్ట్రాల్లో దగ్గర 50,000 మంది ఈ 5 రాష్ట్రాల్లో 50,000 పిల్లలపైన కూడా అధ్యయనం చేశారు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి సిరో పాజిటివిటీ ఉండడం వల్ల కూడా వారి యొక్క శరీరానికి ఇది వచ్చినప్పటికి కూడా పెద్దగా ప్రభావం చూపదంటూ కూడా తెలియజేశారు. రానున్న రోజుల్లో అయితే ఈ 50,000 మంది పరీక్షించినప్పుడు అందులో 18 ఏళ్ళ లోపు ఉన్నారు, అంటే మినిమం 11-12 సంవత్సరాల వయసు ఉన్న వారి మీద పరిశోధన చేశారు. 18 ఏళ్ల పైబడి ఉన్నవారు కూడా వారి మీద కూడా ప్రయోగం చేసినప్పటికీ ఇందులో వాళ్ళకి ఎటువంటి హాని కలిగించకపోవచ్చు అనేది కూడా ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి ఈ వార్త విన్న తర్వాత కూడా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. కాబట్టి థర్డ్ వేవ్ వచ్చినప్పటికి కూడా పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్కు అలాగే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, తరచూ బయటికి వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ను పాటించడం ఇలాంటివి తప్పనిసరిగా పాటించాలంటూ కూడా డబ్ల్యూహెచ్ఓ ఎప్పటి నుండో మనకి ఇవైతే ఎప్పుడు చెప్తూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థర్డ్ వేవ్ వచ్చినా ఫోర్త్ వేవ్ వచ్చినా కానీ దాని మీద ఎటువంటి ఆందోళన చెందన అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు ఎప్పుడూ కూడా పాటించాలి అంటూ కూడా డబ్ల్యూహెచ్ఓ అలాగే మరికొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటుంది మా తెలుగు ఫోకస్ టీవీ. ఇది డబ్ల్యూహెచ్ఓ థర్డ్ వేవ్కి సంబంధించిన ఒక అప్డేటు. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.